బ్యాక్ టు న్యూస్. మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, ఇంటింటా ప్రచారాలతో దూసుకుపోతున్నారు. తనకు అధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న మరి రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో మాత్రం రోడ్ షోలతో పాటు బైక్ ర్యాలీలు పెద్ద ఎత్తున జనం నుంచి వస్తున్నటువంటి స్పందనతో అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ప్రచారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గం కాపరాలో జరుగుతున్నటువంటి ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు. ఒకసారి రాజశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా సాగుతుంది ఈరోజు? బైక్ ర్యాలీ మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది. చాలా అద్భుతంగా జరుగుతుందండి. రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమాభిమానాలే. ఆయన చేసే మంచి పనిని ఇవాళ ప్రజలకు ఎంతో చేరువైనాయి. ఇవాళ సంక్షేమ పథకాలు అనుకోండి, 24 గంటల కరెంట్ అనుకోండి, ఇవాళ మనకు మంచినీళ్ళ కోసం చేసే ప్రయత్నం మిషన్ భగీరథ సక్సెస్ కావడం అనుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలతోటి ఇవాళ ఆయన ప్రజలకు చేరువయ్యాడు. అదేవిధంగా సారు ఢిల్లీలో కూడా 16 మంది ఉంటే ఇంకా మనకు నిధులు కానీ హక్కులు కానీ ఇంకా సాధించుకుంటాడని ఆయన పైన విశ్వాసం, పూర్తి విశ్వాసం ప్రజలకు ఉంది. కావున మేమందరం 16 మందిని గెలిచి ఇవాళ ఏదైతే మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు కానీ ఏమైనా ఉన్నా కానీ అవి సాధించుకుంటామని అనుకుంటున్నాను. సార్, మల్కాజ్గిరి అనగానే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలను ఏం గుర్తించారు, వాటి పరిష్కారం కోసం? అంటే మొన్న మీరు చెప్పారు కంటోన్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఇటువంటి ఏమేమి ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయండి. ఉప్పల్లో కూడా కొన్ని రెగ్యులరైజేషన్ చేయాలి ప్లాట్లు, మళ్ళీ లేక్ సుందరీకరణ కూడా చేసుకోవాలి. కొన్ని అంటే పొల్యూషన్ బారినే పడ్డాయి లేక్స్ మేజర్గా. ఇక్కడ అన్ని నాలాలు కూడా వీటిలలోకే ఉన్నాయి. మనం ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మన ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఇప్పుడు మనం రోడ్లు డెవలప్ చేసుకోవడము, ఫ్లైఓవర్సు, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని డెవలప్ చేసుకోవడము, ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇంకా విశ్వనగరంగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వానికి, నాకు కూడా ఉందండి. అది ఆ విధంగా ఆ దిశగా అడుగులేస్తున్నాము. డెవలప్మెంట్ ఇవాళ నేను ఓట్లు అడిగేది కూడా డెవలప్మెంట్ మీదనే. ఇవాళ మన కేసీఆర్ గారు చేసే ప్రతి పని మీద నాకు విశ్వాసం ఉంది, ప్రజలు పూర్తి విశ్వాసం ప్రకటిస్తారని. ఒకవైపు ముఖ్యమంత్రి మద్దతే కాకుండా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అంతా కూడా మీ వాళ్ళ, ఎట్లా ఉంది సార్? అద్భుతం సార్. ఇప్పుడు ఇవాళ ఒక్కొక్కరికి ప్రజా జీవితంలో 20-30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మా ఎమ్మెల్యేలకు. వాళ్ళు కూడా ఇవాళ అన్ని వాళ్ళ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ప్రజాదరణ చాలా ఉంది వాళ్ళకు కూడా. ఇవాళ వాళ్ళు ఒక్కొక్క లీడ్ చేస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వాళ్ళ మధ్యలోనే పోటీ నెలకొంది. బేసిక్గా చెప్పాలంటే ఏ ఎమ్మెల్యే ఎక్కువ మెజారిటీ తీసుకొస్తాడు అని అనుకుంటున్నారు మా ఎమ్మెల్యేల మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు. అదేవిధంగా మా కార్పొరేటర్లు కూడా అదేవిధమైన పోటీ వాతావరణంతో ఉన్నారు. సో ఇవాళ ఒకరి మీద ఒకరు మాకే పోటీ ఉంది. ఎవరు ఏ సెగ్మెంట్లో ఏ డివిజన్ కార్పొరేటర్ ఎక్కువ ఓట్లు తెస్తాడు, ఎందుకంటే ఇవాళ అన్ని సానుకూలమైన అంశాలు ఉన్నాయి. ఇవాళ పనిచేసే ప్రభుత్వం ఉంది, ప్రజలకు చేరువైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే తప్పకుండా విజయం మాది. మా యొక్క కోఆర్డినేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఓవరాల్గా ఎమ్మెల్యేలు కూడా అంటే ఎంపీ అభ్యర్థిని ఏ సెగ్మెంట్లో ఎవరు ఎక్కువ ఓట్లు తీసుకొస్తారనేది పోటీ పడి వాళ్ళు ప్రచారం చేసుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఎవరో పర్సన్ వెంకట్ యాదవ్తో రాజు.